ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే నేను ఇందుగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా అపరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు శత్రువులు మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు, మేము రక్షణ కోసం మేమేమి చేయకపోయినా మమ్మల్ని వారు నానా హింసలు పెడుతున్నారు, ఏదైనా పెద్ద పెద్ద ప్రయోగాలు చేద్దామన్నా ఖర్చు భరించలేము, అలాగే మంత్రజపం చేద్దామన్నా అంతగా చేయలేము, ఏదైనా తేలికైన ఉపాయం చెప్పండి. వారు మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది. వారందరి కోసం ఈ రోజున ఒక అద్భుతమైన, చాలా తక్కువ ఖర్చుతో తేలికైన అద్భుతమైన ఉపాయం తెలియజేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఈ ఉపాయానికి ఒక గవ్వ కావాలి, లక్ష్మీ గవ్వ కావాలి, నల్లపు గవ్వ కాదు, లక్ష్మీ గవ్వ కావాలి, అలాగే ఒక నల్లటి క్లాత్ కావాలి. మీరు ఈ ఉపాయం చేయడం వల్ల శత్రువు నుంచి వచ్చే ఇబ్బందులు తగ్గుతాయి, శత్రువు మిమ్మల్ని హింసిద్దామని చూస్తే ఆ హింస అనేది పనిచేయదు. ఇది ఎప్పుడు చేయాలంటే ఆదివారం నాడు చేయాలి. ఆదివారం రోజున మీరు ఈ ఉపాయాన్ని ప్రయత్నపూర్వకంగా చేయాలి. అంటే మర్చిపోయామండి సోమవారం చేయొచ్చా అని అనేవారు కొంతమంది ఉంటారు, కాబట్టి ఆదివారం నాడు మాత్రమే ఈ ఉపాయాన్ని చేయాలి. ఈ క్లాత్లో మీరు మీ పూజామందిరంలో ఈ క్లాత్ పెట్టి, కొత్త క్లాత్ పెట్టి దానిలో గవ్వను పెట్టి చిన్న క్లాత్ తీసుకోండి, పెద్ద అవసరం చూపించడానికి ఇలా మీరు పెట్టి ధూపం చూపించి మీ శత్రులు ఎవరైతే ఉన్నారో వారి మనసులో తలుచుకొని ఆదివారం రోజున, ఇది సూర్యోదయం అయిన తర్వాత 7 గంటల దగ్గర నుంచి సాయంత్రం 5 గంటల లోపు మాత్రమే చేయాలి ఈ ఉపాయాన్ని. మీ శత్రువు ఇంటి దగ్గర, మీరు మీ శత్రువు దగ్గరికి వెళ్ళాలి, ఇంటి దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి వారి ఇంటి దగ్గర మట్టిలో ఈ క్లాత్తో వేసిన గవ్వని, ముడి వేసిన గవ్వని మట్టిలో పాతి పెట్టాలి. ఇది మట్టి లేదండి, కుండీలు ఉన్నాయంటే కుండీలోనే పెట్టవచ్చు. ఆ తర్వాత మీరు అక్కడి నుంచి మీరు ఇంటికి వచ్చేయాలి. ఇది చేసినప్పుడు, మీరు ఈ మట్టిలో పాతి పెడుతున్నప్పుడు కానీ, ఇది చేస్తున్నప్పుడు కానీ మీరు ఎవరితో మాట్లాడకూడదు. ఇంత పెద్ద క్లాత్ అవసరం, చిన్న గవ్వైనా సరిపోతుంది. అవతల వారికి ఏమైనా ఇబ్బంది అవుతుందా గురువు గారు, మరి అది శత్రువు కదా అనుకుంటే శత్రువుకి ఎలాంటి ఇబ్బంది జరగదు. ఏం జరుగుతుందంటే ఆ శత్రువు మిమ్మల్ని ఏదైతే ఇబ్బంది పెట్టాలని మానసికమైన ఆలోచన ఉందో ఆ ఆలోచన తొలగిపోతుంది. ఈ ఆలోచన తొలగితే మిమ్మల్ని అటాక్ చేయడం అనేది వారు ఆపేస్తారు. ఇది అవతల వారికి ఇటువంటి ఇబ్బందిని కలిగించదు, మనకు రక్షణ మాత్రమే కలిగిస్తుంది. ఇది ఆదివారం నాడు చేయాలి, ఆదివారం నాడు మాత్రమే చేయాలి. మిగతా సమయంలో చేస్తే ఎటువంటి ఫలితము రాదు. అది కూడా కొత్త క్లాత్ తీసుకోవాలి, పాత క్లాత్ కాదు. నేను చూపించడం కోసం మాత్రమే దీన్ని మీకు చూపిస్తున్నాను. కొత్త క్లాత్, కొత్త గవ్వ. ఇది మరి తర్వాత మరి గురువుగారు వారు చూసుకున్నారనుకో, గురువుగారు అప్పుడు పరిస్థితి ఏంటి పరిస్థితి, వారు చూసినా ఏం చేసినా మీరు పెట్టేటప్పుడు మేము పెడుతున్నామని చెప్పరు కదా, అది గుర్తుంచుకోండి. మీరు ఎంత జాగ్రత్తగా పెడితే అంత జాగ్రత్తగా పనిచేస్తుంది. శత్రువు అనేవాడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటాడు, అంతేగాని శత్రువు నాశనం అయిపోవడం అని శత్రువుకి ఏదో అయిపోతుందని కాదు. వారు మిమ్మల్ని ఏదైతే ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో ఆ ఇబ్బంది నుంచి మీరు బయటపడతారు. ప్రయత్నపూర్వకంగా చేయండి, ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మీకు అవకాశం ఉంటేనే చేయండి, అవకాశం లేకపోతే అనేక రకాలైన ఉపాయాలు ఉన్నాయి నా వీడియోస్లో. మీరు ఏది ఆచరించగలిగితే దాన్ని ప్రయత్నించండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.